ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కదా సార్, ఈ ప్రజలు ఎవరికి సపోర్ట్ ఇవ్వబోతున్నారు సార్? నా అసెస్మెంట్ ప్రకారం 75% జగనే వస్తాడు, వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటారు సార్? ఎందుకంటే అంటే మాస్ కావాల్సినటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ చేశాడు కాబట్టి మాస్లో ఈజ్ హ్యావింగ్ ఏ ఒపీనియన్. అది మాస్ మాత్రం వాళ్ళకి వేస్తారు, క్లాస్ అంతా అనమాట టీడీపీకి వాళ్ళకి వేస్తారు కాబట్టి. క్లాస్ ఎంతమంది ఉంటారు లోకల్లో ఒకటి వేసేవాళ్ళు? 30% వరకు ఉంటారు, మిగతా 75%, 65% మాత్రం జగనే వచ్చే అవకాశాలు ఉన్నాయి నా లెక్క ప్రకారం. పవన్ కళ్యాణ్కు ఎన్ని స్థానాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సార్? 0, అనుమానం లేకుండా చెప్పాలంటే 0. ఇంకా కొన్ని 0 కన్నా తక్కువ అంటే ఇన్ ది సెన్స్ మైనస్ వస్తాయి అన్నమాట, అంటే డిపాజిట్లు కూడా రావు చాలా చోట్ల. పిఠాపురంలో గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి చెప్పొచ్చు సార్? పిఠాపురంలో గెలిచే అవకాశాలు ఏమీ లేవు. ఎందుకంటారు సార్? ఎందుకంటే లోకల్లో అతను చేసింది ఏం లేదు, లోకల్ పాలిటీషియన్స్ ఉన్నారు, లోకల్ పాలిటీషియన్స్ వదిలిపెట్టి ఎక్కడో వచ్చిన వాడిని ఎమ్మెల్యే కేరు కదా. ఎంపీ ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఆర్ డిఫరెంట్. ఇప్పుడు చంద్రబాబుకు చూసుకున్నట్లయితే ఎన్ని 144 స్థానాలకు ఎన్ని వస్తాయని చెప్పేసి అనుకుంటున్నారు? 50-60 మధ్యలో వస్తాయి ఇద్దరికి కలిసి. ఈసారి పక్కా జగనే వస్తారంటారా సార్? ఇప్పుడు పక్కా జగన్ పక్కా టీడీపీ అని కోసం యాజ్ ఆన్ టుడే ఈరోజు పరిస్థితి. రాజకీయ నాయకులు ఏం చేస్తారు, మళ్ళీ ఈరోజు రాత్రికి అసెస్మెంట్ చేస్తారు, మళ్ళీ దానికి కౌంటర్ స్టెప్స్ వేస్తారు కదా. కౌంటర్ స్టెప్స్ వేసి కౌంటర్ స్టెప్ రాత్రి వేసుకుని రేపు వేస్తారు, ఎల్లుండి ఇంకొకళ్ళు వేస్తారు. అట్లా చివరికి బాలు రోలింగ్ అవుతూ లాస్ట్ డే నాడు ముందు రోజు తెల్లవారుజామున వేసే పంచే డబ్బుల మీద, పంచే మందు మీద ఆధారపడి ఉంటుంది.